నమస్కారం. పండుగ పరమార్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం నవామహే కవిం కవీనాన్నపమస్రవస్తపం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేదసాదనం ప్రణవదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతే ధేనామవితృభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవత శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో తన్న షణ్ముఖ ప్రచోదయాత్. ఈరోజు కార్తీక మాసంలో శుద్ధ సవితి. కార్తీక మాసంలో వచ్చేటువంటి పండుగలు, వాటి పరమార్థం, ఈ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు చవితి, కార్తీక శుద్ధ చవితి. ఈ రోజున నాగుల చవితిగా మనం ఆ పండుగ చేసుకుంటాం. నాగుల చవితి అనాదిగా ఉండేటువంటి వ్రతం ఇది. భారతదేశంలో ఎక్కువ భాగం శ్రావణ శుద్ధ పంచమి రోజున, అంటే నా ఉత్తర హిందుస్థానంలో శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగ పంచమి అని వాళ్ళు ఆచరిస్తారు. అయితే చతుర్వర్గ చింత్రామణి అనేటువంటి దాంట్లో వ్రత గ్రంథంలో ఆయన ఏం పేర్కొన్నాడంటే, ఈ కార్తీక శుద్ధ చవితే, నాగుల చవితనే పూర్వం భారతదేశం అంతా కూడా ఎక్కువగా జరుపుకునే ఉన్నారు అనని ఆయన పేర్కొన్నాడు. మనం మాత్రం ఆంధ్రదేశంలో ఎక్కువగా ఈ రోజునే, నాగుల చవితి రోజునే నాగుల యొక్క, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన, ఆ పూజ మనం ఎక్కువగా చేసుకుంటాం. అంత పవిత్రమైనటువంటి యొక్క రోజు ఈ శ్రావణ శుద్ధ చవితి. ఈ రోజున ఉదయాన్నే వెళ్ళి నది స్నానం చేస్తాం. నది స్నానం చేసిన తర్వాత ఇంటికి వచ్చి చక్కగా పూజా ద్రవ్యములన్నీ కూడా తీసుకొని వడపప్పు తీసుకుని చేసుకుంటాం. తర్వాత చలిమిడి మాత్రం తప్పకుండా చేసుకుంటాం. చలిమిడి అంటే కాస్త వరిపిండి, అంటే బియ్యపు పిండి, దాంట్లో కాసిన బెల్లం నీళ్లు పోసి చక్కగా ఒక ఉండలాగా చేస్తే అది, దాన్ని చలిమిడి అంటారు. ఈ చలిమిడి ఇది తీసుకుని వెళ్ళి పుట్టకి దగ్గరికి వెళ్తాం. నాగ పుట్ట దగ్గరికి వెళ్తాం. వెళ్ళి అక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం పుట్టలో పాలు పోస్తాం. ఈ రోజున పాలు పోసి ఆరాధన చేస్తాం ఆ స్వామిని. అంటే ఆ పుట్టలో ఈ పాలు పోస్తే మన ఇంట్లో ఎవ్వరికి కూడా ఆ నాగదోషాలు లేకుండా ఉంటాయి. పూర్వంగా జన్మలో ఏదైనా కనుక ఆ నాగదోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే ఎక్కువగా నాగదోషాలు ఎలా కనపడతాయి అంటే, మనకి ఆ ఇంట్లో కార్యక్రమాలు కొద్దిగా, వివాహాది కార్యక్రమాలు ఆలస్యంగా జరగటం కానీ, లేదా సంతానం కలగకపోవటం కానీ, వివాహమైన చాలా కాలం కూడా సంతానం కలగకపోవటం కానీ, లేదా పుట్టినటువంటి యొక్క సంతానానికి ఏదో కాస్త ఆ చెవుకు సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ఉండటం కానీ, లేదా కళ్ళుకి ఏదో సంబంధించినటువంటి యొక్క వ్యాధులు రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులందరూ కూడా ఇది కొంత నాగ సంబంధమైనటువంటి యొక్క దోషాలుగా మనకి చెప్పారు. ఈ దోషాలన్నీ నివృత్తి కావటానికి నాగ సంబంధం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ, ఆరాధన, అర్చన, ఉపాసన వలన ఈ దోషాలని మనం తొలగించుకుంటే మన ఇంట్లో కూడా ఆ కుజ దోషములు తొలగి మన పిల్లలు కూడా ఆరోగ్యంగా మనకి కలుగుతారు. పెళ్ళిళ్ళు అవుతాయి, ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు కలుగుతారు, మన వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పబడి ఉన్నది. కనుక ఈ నాగుల చవితి రోజున ఉపవాస దీక్షతోటి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోస్తారు, ఆ స్వామిని వేడుకుంటారు. మనకి ఏ మంత్రాలు రాకపోయినప్పటికీ కూడా, నాయన నాగయ్య నాగన్న తండ్రి అని ఆయన మనం వేడుకుంటే చాలు, పలుకుతాడు. ఆయనకి మనం దగ్గరగా సంబంధంగా పెట్టుకుని మాట్లాడినా పలుకుతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర అని అన్నా పలుకుతాడు.
అంతది మాకు నోరు తిరగటం లేదండి అంటే నాగన్న అన్న పలుకుతాడు, నాగయ్య అన్న పలుకుతాడు. అందుకని మన పేర్లలో చాలామందికి నాగయ్య, నాగన్న, నాగేశ్వరరావు ఇలాంటి పేర్లు ఉంటాయి. అంటే వాళ్ళ పూర్వీకులు ఆ నాగదేవతను ఆరాధన చేసినటువంటి వాళ్ళు అన్నమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆ నాగరూపంలో ఆరాధించినటువంటి వాళ్ళు. కార్తికేయుడని కూడా అంటారు ఈయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఆ కార్తికేయుడిని ఆరాధన చేశారు. అందుకని ఆ పేరు పెట్టుకుంటాను నాయన, మాకు పిల్లలు కలిగితేనని ఇలాంటి సంకేతాలు ఉండుంటాయి, అందుకోసమే ఆ పేరు పెట్టుకుంటారు. లేదా కొంతమంది ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమిటో ఈ చెవి సంబంధమైనటువంటి వ్యాధులు, కంటి సంబంధమైన వ్యాధులు, చిన్న మాటలు రాకపోవటమో ఇలాంటి ఏ జరిగినప్పటికీ కూడా ఆ పేరులో కాస్త పని అని నాగా అని ఇలాంటివి కలుపుకుంటాను నాయన, మమ్మల్ని మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడని ఓ మొక్కు మొక్కుకుంటాం. అలా ఆ విధంగా కూడా ఈ నాగుల చవితి మనకి చాలా పవిత్రమైనటువంటిది. విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదే ఆయనే కార్తికేయుడు, ఆయనే షడానననుడు, షణ్ముఖుడు, అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఆయన్ని సర్పాకారంలో పూజిస్తున్నాం ఏమిటి అనేటువంటి మనం తెలుసుకోవాలిగా. చాలామందికి అది అనుమానం ఉంటుంది, ఎందుకని ఈ సర్పాకారంలో మనం పిలుస్తున్నాము, పూజిస్తున్నాము అనేది కూడా మనం తెలుసుకోవాలి. దానికి ఒక చిన్న కథ ఉంది, ఆ కథ గురించి మనం చెప్పుకుంటే ఎందుకు ఆ కార్తికేయుణ్ణి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆ కుమారస్వామిని ఈ సర్ప రూపంలో మనం పూజిస్తున్నాము అనేది మనకి అర్థమవుతుంది. అలాగే శ్రీనాథుడు ఏం చేశాడంటే శివరాత్రి మహత్సవంలో చక్కగా ఉదహరించాడు ఈ నాగుల చవితి గురించి. ఆయన ఏమన్నాడంటే చలి ప్రవేశించు నాగుల చవితి నాడు అన్నాడు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు, అంత క్రితం మనకి పెద్దగా చలి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా చలి అనేటువంటిది మనకి ఈ కార్తీక మాసంలో నాగుల చవితి నాడే ప్రవేశిస్తుంది అని అన్నాడు. కార్తీకంలో వచ్చేదే నాగుల చవితి కాబట్టి అక్కడ కూడా ఈ నాగుల చవితి యొక్క విశేషాన్ని శ్రీనాథ మహాకవి కూడా ఆయన కావ్యంలో వర్ణించాడు. అది అటువంటి నాగుల చవితికి సంబంధించినటువంటి యొక్క విశేషాల్లో నాగ ప్రతిష్టలు చాలామంది చేస్తూ ఉంటారు, చాలా గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. పూర్వం రామేశ్వరంకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మన కృష్ణా జిల్లాలోనే మోపుదేవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి యొక్క క్షేత్రం, అక్కడ కూడా నాగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. రెండు నాగులు ఇలా కలిసి ఉండేటువంటి వాటిని ప్రతిష్ట చేస్తూ ఉంటారు. చాలా దేవాలయాల్లో మనం ఆ ప్రతిష్ఠింపబడినటువంటి వాటికి కూడా మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటాం, ఆ ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే మనకి పేర్లలో కూడా ఆ విధంగానే ఉంటాయి. ఇంకా మనం ఆంధ్రులు నాగారాధకులు, నాగుల్ని ఆరాధించేవాళ్ళు అని చెప్పని గొప్ప చరిత్రకారులు అందరూ కూడా చెప్తున్నారు. ఎక్కువగా నాగుల్ని ఆరాధించిన వాళ్ళు ఆంధ్రులు అని చెప్పని చరిత్ర కూడా చెప్తోంది మనకి. అంటే ఈ నాగుల చవితి రోజున దాని విశేషాల్లో అది కూడా ఒకటి మనం చెప్పుకున్నాం. దానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ యొక్క చెక్కిన ఉంది లోగో, దాంట్లో మీకు ఈ సర్పం కనపడుతుంది. అలాగే రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం వాళ్ళ దాంట్లో కూడా ఈ సర్పాకృతి కనపడుతుంది, సర్పం మనకి. ఏం తెలియపరుస్తాయి ఇవన్నీ కూడా నాగుల చవితి రోజున మనం తెలుసుకోవాలి ఆ సర్పముల గురించి, ఈ విశేషాలన్నింటినీ కూడా. అంటే ముఖ్యంగా మన ఈ శరీర వల్మీకంలో ఉండేవి నాగులు, అంటే పాతాళ లోకంలో ఉంటారు అని చెప్పినని ప్రసిద్ధ నాగజాతి వారు, నాగులు దేవతలు పాతాళ లోకంలో ఉంటారు, అక్కడి నుంచి పైకి వస్తారు వాళ్ళు అని. మన శరీరమే ఒక వల్మీకం పుట్ట, మన శరీరమే ఒక పుట్ట, దాంట్లో అన్నీ కూడా కొన్ని విషనాగులు ఉంటాయి, మంచి దేవతా సర్పాలు కూడా ఉంటాయి. అంటే ఆ విషనాగులు ఏమిటి, కామక్రోధాలే మనకి విషనాగులు. మన శరీరమే ఒక పుట్ట, ఈ పుట్టలో ఉండేటువంటిది ఆ విషనాగులు ఉంటాయి. ఆ విషనాగులు అంటే మనలో ఉండేటువంటి కామక్రోధాదులు అన్నమాట. వాటికి బయట ఇంత పాలు పోస్తున్నాం మనం, అంటే ఆ పాల మూలలో తాగి ఈ విషం అంతా కూడా పోగొట్టుకుని తెల్లటిగా ఉండేటువంటి అమృతమయంగా ఉండాలి అని చెప్పనని
ఉంటే అప్పుడు అవి ఆదిశేషుడు ఉన్నాడుగా, ఆదిశేషుడు ఆ మీదనే ఆయన శేషతల్ప సాయం శ్రీ మహావిష్ణు విశ్రమిస్తాడు. అదే ఆదిశేషుడు మళ్ళా అవతారం ఎత్తాడు లక్ష్మణమూర్తిగా మనకి. దీని మీద చక్కటి కీర్తన కూడా రాశాడు త్యాగరాజస్వామి వారు. ఆ రామచంద్రమూర్తిని వస్తున్నాడు అని చెప్పనని, అవతారం చేస్తున్నాడు అని చెప్పనని ముందుగా ఆదిశేషుడు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం చేసుకున్నారట. పరమశివుడు కూడా ఆ రామచంద్రమూర్తి అవతారం చేస్తున్నాడని చెప్పనని హనుమంతుడి యొక్క రూపంలో ఆయన దగ్గరికి వచ్చి దాస్యభక్తిని అందించాడు అని చెప్పనని. శిష్ఠుడు వశిష్ఠుడు మౌని వరిష్ఠుడు గొప్ప విశిష్టుడు నీ దగ్గరికే వచ్చాడయ్యా. వశిష్ఠ మహర్షి ఎప్పుడో ముందుగానే వచ్చేసాడు. నువ్వు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ త్రేతాయుగంలో అవతరించబోతున్నావు అని తెలుసుకుని మొట్టమొదట్లోనే ఈ సూర్యవంశపు రాజుల దగ్గరికి వచ్చి ఆయన మీ వంశంలో ఇనకుల వంశంలో వచ్చి ఉన్నాడయ్యా వశిష్ఠ మహర్షి అని చెప్పి అన్నాడు త్యాగరాజస్వామి. అలా ఈ నాగుని పూజించేటువంటి వాళ్ళ మనం, ఆదిశేషుడే ఈ లక్ష్మణుడిగా వచ్చాడని చెప్పి అనుకున్నాం. అలా మన శరీరంలో ఉండేటువంటి విషములు కప్పుకేటువంటివన్నీ కూడా ఆ కామక్రోధాదులన్నింటినీ కూడా విషనాగులైతే ఆ విషాన్నంతటిని కూడా మనం తీసేసి ఆ చక్కటి మంచి అభిప్రాయాలతో ఉండేటువంటి నాగులు, మనని ఆశీర్వదించేటువంటి దేవతలుగా ఆశీర్వదించేటువంటి యొక్క నాగులుగా మనని తీర్చిదిద్దాలి అని ఆ నాగులకి పుట్టలో మనం పాలు పోస్తాం. ఆంతర్యం అది, దీని వెనకాల ఉండేటువంటి ఆంతర్యం అది, ఆధ్యాత్మికత అది. నాగులు అందరికీ కూడా మనకి త్వాలు ఎందుకు పోస్తున్నామే అంటే ఆ నాగులు మనకి ఇదిగో మనలో ఉండేటువంటి కామక్రోధాదులన్నింటినీ కూడా మనం జయించేటట్టుగా చేసి ఇంద్రియాల నిగ్రహంగా ఉండేటట్టుగా మనని ఆశీర్వదించి రావణాసురుడు మండోదరు అడుగుతుంది ఆ యుద్ధభూమిలో పడుకుని ఉంటే ఏమయ్యా నువ్వు ఇట్లా ఎంతో నువ్వు పూర్వం నిన్ను చూస్తేనే మూడు లోకాలు కూడా గడగడలాడిపోయినాయి, రామో రావణాసురుడా అంటే నేను మూడు గడగడలాడిపోయినాయి. ఇప్పుడు ఈ యుద్ధభూమిలో దిక్కులేనివాడుగా ఇలా పడుకుని ఉన్నావు, గడ్డిపోస కూడా తర్వాత నిన్ను చూస్తే లెక్క చేయలేనటువంటి యొక్క పరిస్థితికి వెళ్ళిపోయినావు నువ్వు, ఎందుకో తెలుసునా అని అడిగింది మండోదరి మహాపతివ్రత రావణాసురుడు భార్య. నేను చెప్తా వినమంది, ఎందుకైందంటే అట్లా పూర్వం నీ ఇంద్రియాన్ని నీలో ఉండేటువంటి కామక్రోధాదులు ఇంద్రియాలు అవి కొన్ని ఉన్నాయి, అరిషడ్ వర్గాలు కామక్రోధాదులు ఇంద్రియములు వాటి అన్నింటినీ కూడా నువ్వు జయించావు, నీ లోపలున్న ఇంద్రియాలను నువ్వు జయించావు, ఆ జయించడం మూలంగా నువ్వు ముల్లోకాలని జయించావయ్యా, అంత పరాక్రమవంతుడైనావు అంత శక్తివంతుడు అయినావు నువ్వు. కానీ అవి పగబట్టినాయి, ఇంద్రియాలు ఎప్పుడు పగబడతాయి, ఇంత మంచివాడుగా మారిపోతాడా వీడు, మమ్మల్ని దాటి వీడు మంచివాడు అవుతాడా, చూస్తాం వీడి సంగతి ఏమిటో అని చెప్పిన మన ఇంద్రియాలే మన మీదనే పగబడతాయి, అలా పగబట్టినాయి నిన్ను. చివరికి ఆ సీతమ్మ తల్లి మీద కామోద్రేకాన్ని కలిగింపజేసి ఒక కోరికను పుట్టించి ఆ మహాతల్లిని సాధ్విని ఆదిపరాశక్తిని తీసుకొచ్చావు కాళరాత్రిని దగ్గర పెట్టుకున్నావు, అప్పటి నుంచే నీ పతనం ప్రారంభమైంది. ముల్లోకాలు కాదు గడ్డి పరస కూడా నువ్వు కదలించలేనటువంటి యొక్క శక్తిహీనుడు అయిపోయినావయ్యా అని అంటుంది తల్లి. అంటే అటువంటి శక్తివంతుడు కానంటే మన ఇంద్రియాల లోపల ఉండేటువంటి యొక్క కామక్రోధాదులు ఉన్నాయే అంత పతనం చెందిస్తాయి మనిషిని. వాటిని ఆ చెందించకుండా లోపల ఉండేటువంటి మన కుండలిని యోగం వెన్నెముక చివరి ఉంటుంది, ఒక చుట్టలు చుట్టలు చుట్టుకొని ఆ పృథ్వీతత్వంగా మూలాధారంలో అలా చుట్టలు చుట్టుకుని పడుకుని ఉంటుంది, దాన్ని మనం ప్రేరేపించి పైకి తీసుకురావాలి. తీసుకొస్తే ఈ చివరికి ఇక్కడికి ఆ సహస్రం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ కుండలిని శక్తి అక్కడ అమృతధారలు వర్షిస్తుంది. అమృతం తెల్లగా ఉంటుంది కదండి, పాలే అమృతం. ఆ అమృతధారలు వర్షించడం అంటేనే ఆ పాలకి పోల్చాడు అనమాట. అక్కడ మనం పాలు పోస్తున్నాం పుట్టలో అంటే అర్థం ఏంటంటే కుండలిని యోగ శక్తిని మనం అన్ని షట్చక్రాలని దాటించి ఆజ్ఞాచక్రం కూడా దాటించి సహస్రం దగ్గరికి తీసుకువెడితే సహస్రం చంద్రమండలం. అందుకనే చలిముడి వేస్తున్నాం అక్కడ పుట్టలో మనం, అంతరార్థం అది.
చలివిడి దేనికి? చలివిడి అంటే చంద్రుడికి సంబంధించింది. కడుపు చలవని మన పిల్లలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మూడు చలివిడి ముద్దలు ఒళ్ళో పెట్టి పంపిస్తారు. మన ఇంటి ఆడపడుచులు ఎవరైనా కానీ వచ్చినప్పుడు మనం మన ఆడపడుచులకు ముఖ్యంగా అమ్మాయికి కడుపు చలవ ఉండాలని చెప్పి మూడు ముద్దలు, అందులో అమ్మాయి గర్భవతి అయినప్పుడు 7వ మాసమో 9వ మాసంలోనో ఆ చలివిడి పెడతారు. 3వ నెలలో ఒకప్పుడు కొంతమంది ఏదో వెళ్ళి చలివిడి పెట్టేస్తారు వాళ్ళ ఆచారం ప్రకారం. అంటే ఎందుకు పెడుతున్నాం అనేటువంటిది ఏంటంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం పెడుతున్నాం మనం. ఆ విధంగా ఆ చలివిడి పెట్టి తీసుకొస్తున్నామంటే కడుపు చలవ. అంటే కడుపు చలవ ఇచ్చేవాడు ఎవడు? చంద్రుడు. చంద్రుడు ఎవరు? మనఃకారకుడు. కాబట్టి మనస్సు స్థిరంగా ఉండటానికి, మా మనస్సు పరిపరి విధాలుగా పోకుండా, ఆ కుండలిని యోగ శక్తి ఉందే ఈ సహస్రారం ఇది. ఈ సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికి అమృతధారలు కురుస్తాయి. ఇక్కడ ఉండేది ఎవరు? మనస్సే. ఆ మనస్సు నిర్మలంగా ఉంటే అప్పుడు మనకి అమృతధారలు పైనుంచి కిందకి కురుస్తూ ఉంటాయి. అదే పుట్టలో పాలు పోయటం మనం అంటే, ఆ సర్పాన్ని ఆరాధించడం అంటే మనలో ఉండే కుండలిని శక్తిని మేల్కొల్పటము అని అర్థం. ఇది నాగుల చవితికి సంబంధించినటువంటి అన్ని విశేషాలు మన దగ్గర ఉన్నాయి. నాగుల చవితికి సంబంధించినటువంటి విశేషాలు అసలు ఇంకా మనం ఇందాక అనుకున్నది ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఈ విధంగా ఎందుకు మనం కొలుస్తాం, సర్పాకారంలో ఎందుకు మనం ఆ స్వామిని మనం కొలుచుకుంటాము అనేటువంటిది మనకి కావాలి. దానికి ఒక పురాణ గాథ ఉన్నది. పూర్వం కైలాసంలోకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శచీదేవి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. స్వాహాదేవి నలుగురు కూడా వెళ్ళారు. ఏదో ఊరికైనా కబుర్లు మన ఇంటో చెప్పుకోవట్లేదండి. పక్కవాడు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఏదో పెడుతుంటాం, వారు మన ఇంటికి వస్తుంటారు సహోద్భ్రాంగా స్త్రీలు. అలా వెళ్తే వెళ్ళారు. కుమారస్వామి పార్వతీదేవి ఒళ్ళో ఉన్నట్టప్పుడు, పార్వతీదేవి ఒళ్ళో కూర్చుని ఉన్నాడు పిల్లవాడు. వీళ్ళ నలుగురు మంచి దివ్య వస్త్రాలను కట్టుకొని మంచి ఆభరణాలు తీసుకుని దివ్య వస్త్రాలతోటి అలా వచ్చారట వాళ్ళు. అదే సమయంలో పరమశివుడు అప్పుడు కైలాసంలో లేడు. అదే సమయంలో ఈ సనక సనందనాథుని మహర్షులు అందరూ కూడా దిగంబరులే వాళ్ళు అలా కైలాసంలో శివుణ్ణి చూడటానికి అని వచ్చారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి దేహభావం అనేటువంటిది లేదు, కేవలము శుద్ధ చైతన్య తత్వంతో ఉండేటువంటి వాళ్ళు. అందుకోసమని మన బుర్రతోటి వాళ్ళని ఆలోచన చేసేటువంటి యొక్క శక్తివంతులం కాదు మనం. మనకి చాలా మన యొక్క ఆలోచనలు అవన్నీ కూడా చాలా దురాలోచనలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళని ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళని ఆ తల్లుల్ని చూసి ఒళ్ళో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అప్పుడు కుమారస్వామి కార్తికేయుడు కొద్దిగా లోపలగా కొంత మనోవికారం జరిగి నవ్వుకున్నట్టు చిరునవ్వు నవ్వాడు. తల్లి గమనించింది, పార్వతీదేవి గమనించింది, ఆహా అదే ఆ విధంగా ఉన్నాడా అని గమనించింది. గమనించిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగిందట, నువ్వు వా తల్లులు వచ్చినప్పుడు, ఇదిగో వీరు తండ్రిలాంటి వాళ్ళు ఈ విధంగా వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా నీలో ఒక మనోవికారం కలిగింది, దానికి కారణం చేసినా నాకు తెలుసు. ఆ పరిహాసానికి కూడా మనం అటువంటి ఆలోచనలు మన మనస్సులో రాకూడదు అని చెప్పింది పార్వతీదేవి మందలించి కొడుకుని. ఎందుకంటే కొడుకుని తీర్చిదిద్దేటువంటి యొక్క మహాతల్లుల యొక్క లక్షణం అలా ఉంటుంది. పార్వతీదేవిని గురించి మనం ఈ ఘట్టంలో తెలుసుకుంటున్నాం, మన పిల్లని ఎలా పెంచాలి అని తెలుసుకున్నాడు కుమారస్వామి. ఓహో ఈ తప్పు జరిగింది నా వలన, నేను పశ్చాత్తాపడుతున్నాడు బాగా, ఏం చేయాలో తెలియలే, ఇక్కడ కైలాసంలో ఉంటే ఇది కుదరని పని అని చెప్పని అనుకుని ఏం చేశాడంటే భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి మోహినీపురము అని ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా అన్ని జంతువులు కూడా అన్యోన్యంగా తిరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓహో పాము కప్ప అన్నీ కూడా అన్యోన్యంగా ఉన్నాయి. ఓహో ఇది చాలా అనువైనటువంటి యొక్క ప్రదేశం మనకి అని భూలోకంలో ఆ మోహినీపురంలో ఆయన నిశ్చలంగా తపస్సు చేసుకుందామని చెప్పనని, ఆ కలిగినటువంటి కించిత్తు మనోవికారానికి పోగొట్టుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ మనం తపస్సు చేసుకోవాలి అని కుమారస్వామి ఇక్కడికి వచ్చాడు, భూలోకానికి వచ్చాడు. మోహినీపురం అనేటువంటి యొక్క ప్రదేశంలో ఉన్నాడు.
ఉండి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏదో మనం తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ భూలోకవాసులు అందరూ కూడా ఎవరైనా ఎందుకు తపస్సు చేస్తున్నాడు ఏమిటి అని చెప్పినని అనేక ప్రశ్నలు కలుగుతాయి. అందువలన ఇలాంటి వాటన్నింటికి కూడా తావివ్వకుండా ఆయన ఏం చేశాడంటే ఒక వల్మీకంలాగా ఒక పుట్ట, ఆ వల్మీకంలో ఒక సర్పాకారంగా తీసుకుని సర్పరూపాన్ని ధరించి ఆ వల్మీకంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కుమారస్వామి. అగస్త్య మహర్షి ఉన్నాడు. అగస్త్య మహర్షి ఇప్పుడు వింజ పర్వతాలు అటు పక్కన ఉండేటువంటి వాడు, వింజ అవి పెరిగిపోయినాయి బాగా. ఈ కథ కూడా మనకు తెలిసినటువంటిదే. ఆయన దాటి రావడానికి ఎవరు వెళ్ళినప్పుడు అడ్డం వచ్చేసింది. అటు అటుకి ఇటుకి రాకపోకలు లేవు. వింజ పర్వతాలకు అటుపక్క ఇటుపక్క దక్షిణాది వైపు. ఆయన ఏమన్నాడంటే ఆ వింజ పర్వ ఈయన రాగానే ఆ వింజ పర్వతాలు వినయంగా తగ్గిపోయినాయి. దాటి యువతలకు వచ్చిన తర్వాత అన్నాడు, నేను మళ్ళా తిరిగి వచ్చేంత వరకు మీరు ఇట్లాగే ఉండండి అని ఆనతిచ్చాడు వాళ్ళకి. ఆ వింజ పర్వతాలకి అవి ఎత్తు పెరగకుండా అట్లాగే ఉండిపోయినాయి. ఈయన ఏం చేశాడంటే మళ్ళా తర్వాత అటు పక్కకి వెళ్ళలా, భారతదేశం దక్షిణం వైపునే తిరిగాడు. అందుకనే ఎక్కువ దేవాలయాలు వాటికి కూడా మనకి పురాణ గాథలు స్థల పురాణములు అవన్నీ తీసుకుంటే మనకి ఈయన యొక్క అగస్త్యుడి యొక్క విశేషాలు ఎక్కువగా ఉంటాయి మనకి పురాణాల్లో. అగస్త్య మహర్షి యొక్కది ఆయన దివ్య దృష్టితోటి ఇక్కడ ఏదో ఒక విశేషం జరుగుతోంది అని చెప్పిన అలా బయలుదేరి పెడుతూ పెడుతూ ఉంటే భూలోకంలో జరిగేటువంటి ఒక గొప్ప విశేషం జరుగుతోంది, ఒక జ్ఞాన సంపద పెరుగుతోంది ఇక్కడ అని ఆయనకి అనిపించింది స్ఫురద్రూపిగా. ఆ ధ్యానముద్రలో కనపడింది. కనపడితే ఇక్కడ కుమారస్వామి అదిగో ఆ వల్మీకంలో సర్పారూపాన్ని ధరించి దివ్యమైనటువంటి ఘోరమైనటువంటి యొక్క తపస్సు చేస్తున్నాడు అని అర్థమైపోయింది దానికి. ఆయన మొట్టమొదటిగా గుర్తించాడు. అప్పటి నుంచి ఆ సర్పానికి పూజ చేయటం అనేటువంటిది కుమారస్వామి షణ్ముఖుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధనగా మనం భావించడం జరిగింది. ఇది పురాణ గాథ. అందుకోసం మనం ఈ కుమారస్వామిని ఆ షణ్ముఖుడిని సర్పరూపంలో పూజించే అలవాటు మనకి ఆంధ్రదేశంలో ఎక్కువగా వచ్చింది. మనకి ఇది తమిళనాడు అటు పక్క వెళ్ళినట్లయితే వాళ్ళు సర్పరూపంలో ఆరాధించడం తక్కువ, చాలా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తక్కువగా ఉంటుంది వాళ్ళకి అవగాహన. మనకి ఇదిగో ఇది తెలిసినటువంటి యొక్క గాథ ఆ పురాణ గాథ వలన ఆంధ్రదేశంలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఆ మోహినీపురం ఉందే, ఆ మోహినీపురం అంటే ఎక్కడో లేదు, ఆ మోహినీపురమే నేటి మోపిదేవి. మోపిదేవి మహాక్షేత్రం కృష్ణా జిల్లాలో మనకి దివి తాలూకాలో ఆ దివిసీమలో వెలిసినటువంటి యొక్క మహాపుణ్యక్షేత్రం. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ వల్మీకంలో ఆయన సర్పాకృతిలో ఉంటాడు. ఆ పైన శివలింగం ఉంటుంది. ఎందుకంటే శివుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరికి ఆయన తేజస్సే, శివుడి యొక్క తేజస్సే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి వారికి వీరికి ఏమి భేదం లేదు. శివుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శివుడి యొక్క సంపూర్ణమైన యొక్క తేజస్సుతోటే వచ్చాడు ఆయన. కాబట్టి ఆ పైన ఆ వల్మీకం పైన శివలింగం ఉంటుంది. దాన్ని మనం ఎంతో విశేషాలుగా పిల్లలందరికీ కూడా పుట్టి వెంట్రుకలు ఈ ప్రాంతమే కాదు చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ మోపిదేవి క్షేత్రంలో కృష్ణా జిల్లా మోపిదేవి క్షేత్రంలో మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. అక్కడే చాలామంది సంతానం కావలసినటువంటి వాళ్ళు, ఈ కుజదోషాలు పోగొట్టుకోవాల్సినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ నాగ ప్రతిష్టలు కూడా చేస్తారు అక్కడ. దాని మూలంగా కుజగ్రహ దోషములు పోతాయి అని చెప్పినని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దీంట్లో అంత గొప్ప విశేషాలు మనకి ఉన్నాయి. అలాగే తారకాసుర సంహారం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలంగానే జరిగింది. ఆ విశేషాలన్నీ కూడా మనం మరొక మాట రేపు కూడా, ఇవాళ నాగుల చవితి, రేపు నాగ పంచమి, ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి, మూడు రోజులు మనకి పరమశివుడు గురించినటువంటి యొక్క విశేషాలు, మళ్ళా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించినటువంటి యొక్క విశేషాలు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవటానికి అనేకమైనటువంటి యొక్క ఈ మూడు రోజుల్లోనూ మనకి ఉన్నాయి. అందుకనే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని
తలుచుకుంటూ గొప్ప కీర్తన మనకు అందించాడు ముత్తుస్వామి దీక్షితుడు. అసలు ముత్తుస్వామి దీక్షితుల వారిని తలుచుకోకుండా మనం ఏ పండుగ చేసుకోలేమండి. అది ఆయనలో ఉండేటువంటి గొప్పతనం. మీరు దీపావళి చేసుకోండి, ఆయన వస్తాడు. అమ్మవారి పండుగలు చేసుకోండి, ఆయన వస్తాడు. మహాగణపతి పూజ చేసుకోండి, ముత్తుస్వామి దీక్షితులు వస్తాడు. ముత్తుస్వామి దీక్షితుల వారు అంత మహానుభావుడు. వాగ్గేయకారుల్లో ఆయన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన యొక్క వాంగ్మయాన్ని, ఆయన కీర్తనలు అన్నింటినీ కూడా మనం తీసుకుని చక్కగా చదువుకోగలిగితే మనకి అంతకంటే ఎక్కువ విజ్ఞానం మనం పొందలేం. ఎందుకంటే మిగతా వేదశాస్త్రములన్నీ చదవడానికి మన ఓపిక ఏం లేదు, మన శరీరం, మన టైము చాలదు. మనకంతా వినేటువంటిది, అర్థం చేసుకోగలిగినటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. కనుక కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కానీ, ఎవరైనా గురించి కానీ, అందరి దేవీ దేవతల మీద ఏ పండగలు వచ్చినప్పటికీ కూడా ముత్తుస్వామి దీక్షితుల వారిని తలుచుకుంటే అన్నీ మనకి దాంట్లోనే వస్తాయి. సుబ్రహ్మణ్యేన రక్షితోహం అష్టాదశ లోచనాఖండేన అని చెప్పి రాస్తూ, కంకశైల విహారేణ సుఖేన వల్లీ దేవసేన రమణేన అకార బృందేనానందేన భోగ మోక్షదానేన నిత్యేన వెంకటేశ్వర నామరూపేణ విచిత్ర విశాఖ మహోత్సవేన సుఖరహస్య ప్రకాశ గురు గుహేన కృతికాసుత శుద్ధ ధన్యేన అని చెప్పినని ఎంత ఆనందంగమైనటువంటి యొక్క పదాలతోటి, ఎంత గంభీరమైనటువంటి యొక్క అర్థాన్ని లోపల దాచి ఆయన మనకు అందించాడు ముత్తుస్వామి దీక్షితుల వారు. దీంట్లో ఏమంటున్నాడంటే, సుబ్రహ్మణ్యేన రక్షితోహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమ్మల్ని రక్షించవయ్యా అని శుద్ధ ధన్యాసిలాగంలో రాశాడు ఆయన. ఇంకేమంటున్నాడు, అష్టాదశ లోచనాఖండేన. అష్టాదశ లోచన అన్నాడు సుబ్రహ్మణ్య స్వామిని. అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్న షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే ఆరు ముఖములు కలిగినటువంటి వాడు. ఆరు ముఖములు కలిగినటువంటి వాడికి మనకి ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి రెండేసి కళ్ళు ముఖానికి, ముఖంలో రెండు కళ్ళు ఉంటాయి. అంటే 6 × 2 అంటే 12. మరి 18 అంటున్నాడే ముత్తుస్వామి దీక్షితులు గారు. సుబ్రహ్మణ్యేన రక్షితోహం అష్టాదశ లోచనాఖండేనా అన్నాడు. అంటే 18 కళ్ళు ఉన్నటువంటి వాడా, మమ్మల్ని రక్షించవయ్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటున్నాడు. నాగుల చవితి రోజున మనం దీన్ని చదువుకుంటున్నాం, ఆయన్ని ఆరాధన చేస్తున్నాం. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన అంటున్నాం. 18 కళ్ళతోటి ఉండేటువంటి వాడా అని అంటున్నాం. ఎలా వచ్చినాయి ఇవి 18? ఏంటంటే ఆయనకు కూడా 3 కన్ను ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా, కార్తికేయుడికి కూడా 3 కన్ను ఉంది. ఏమిటా 3 కన్ను? జ్ఞాననేత్రం అయింది. శివుడికి 3 కన్ను కనపడుతూ ఉంటే ఆయనకి జ్ఞాననేత్రం వేరే ఇంకోటి ఉంది. కనుక ఒక్కొక్క ముఖానికి ఆ జ్ఞాననేత్రంతో సహా, ఒక్కొక్క ముఖానికి మామూలు కళ్ళు 2, జ్ఞాననేత్రం 1, 3 నేత్రాలు. ఈ 3 నేత్రాలు 6 ముఖములు కలిగినవాడు. 6 × 3 = 18 కనుక అష్టాదశ లోచనాఖండేనా అని రాశాడు. చాలా గొప్పగా ఆ కీర్తన అంటే జ్ఞానమే, జ్ఞాన సముపార్జనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం కొలుచుకోవాలి. కుజదోషాలు పోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం కొలుచుకోవాలి. ఇదిగో ఇలాంటివి ఈ కీర్తనలో మనకి రాస్తూ, ఇంకోటి ఏమన్నాడంటే చివరిలో, వెంకటేశ్వర నామ రూపేణ విచిత్ర విశాఖ మహోత్సవేన ఇది చెప్పుకుని ఇవాటికి ముగిద్దాం మనం. వెంకటేశ్వర నామరూపేణ, ఇదేంటండి సుబ్రహ్మణ్య స్వామి వారిని తీసుకొచ్చి వెంకటేశ్వర నామరూపేణ అంటున్నాడు, ఈయన ఆయనకి ఈయనకి ముడిపెట్టాడే అని మనకి ఓ చిన్న ఆనందం కలుగుతుంది. ఇద్దరిని ఒకదాంట్లోనే పెట్టాడే అని చెప్పనని. అంటే వెంకటేశ్వర నామరూపేణ, వెంకటేశ్వర, వేం అంటే ఏంటి, పాపములను, వేమంటే పాపాన్ని, పాపాన్ని కటతీతి, కటతీతి అంటే ఖండించేటువంటి వాడు, అంటే పాపాన్ని పోగొట్టేటువంటి యొక్క నామము రూపము కలిగినటువంటి వాడు వెంకటేశ్వరుడు. అక్కడికి వారి దర్శనం చేసుకునేటట్లయితే కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఆ పుష్కరంలో స్నానం చేసి, పవిత్రమైనటువంటి పుష్కరంలో 7 కొండలు ఎక్కి ఆ పుష్కరంలో స్నానం చేసి పక్కన ఉండేటువంటి వరాహస్వామి వారిని దర్శించుకుని అలా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి మనం లోపలికి వెళ్ళి ఆ బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళి ఆ స్వామిని దివ్యమంగళ విగ్రహం, 9.5 అడుగుల దివ్యమంగళ సాలగ్రామ విగ్రహం ఆ స్వామిని
ఆ చక్కగా అలంకరింపబడినటువంటి యొక్క స్వామిని చూసుకుంటే ఆనందభరితమవుతాం, మన పాపాలన్నీ కూడా పోతాయి. అందుకే ఇంతమంది జనం తిరుపతి వెళ్ళటం లక్షల్లో ప్రతిరోజు కూడా. అలా వెంకటేశ్వరుని యొక్క దర్శనం మనం చేసుకుంటున్నాం. ఇక్కడేమంటున్నాడు ఈయన, వెంకటేశ్వర నామరూపేణ సుబ్రహ్మణ్యేన రక్షితోహం. ఆ వెంకటేశ్వరుడు యొక్క నామంలో ఈయన రూపం ఉంది. వెంకటేశ్వరుడు యొక్క నామంలో అర్థం ఏంటంటే సర్వ పాపాలని కూడా కటతీతి పోగొట్టేటువంటి వాడు అంటే వెంకటేశ్వర అని పేరు. దానికి ఉత్పత్తి నామం అది. అలాంటి నామం కలిగిన నామంలో ఈయన ఉన్నాడు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మన పాపాలను అన్నింటినీ కూడా పోగొట్టేటువంటి వాడు. క్రితజన్మలో మనకి సంచిత ఆగామి పాపాల్లో ఏదైనా ప్రారంభం బయట కనుక మనకు వస్తే వాటి మూలంగా మనకి ఈ జన్మలో సరైనటువంటి సంతానం కలగకపోయినా, వివాహాదులు ఆలస్యమైనప్పటికీ మనం ఇంకోటో ఏదైనా కానివ్వండి, అవన్నిటినీ కూడా పోగొట్టేటువంటి ఆపదలకి మొక్కులు పడినటువంటి వాడే ఈయన కూడా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ విధంగా ఈ కీర్తన మనకు అన్వయం చేశారు. ఎంత గొప్ప అన్వయం చెప్పండి. వెంకటేశ్వర నామరూపేణ, వెంకటేశ్వరుడు యొక్క నామరూపంలో ఆయన మనకి వచ్చి మనం రక్షించవలసింది అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలా మనం ఈ నాగుల చవితి రోజున షణ్ముఖుడు విశేషాలని చెప్పుకున్నాం. అసలు కార్తికేయుడు ఆ కుమారస్వామి షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలువబడుతూ సర్పరూపంలో ఏ విధంగా వచ్చాడు అనేటువంటి పురాణ గాథను కూడా మనం చక్కగా ఈ రోజున సందర్భంగా చెప్పుకోవటం జరిగింది. తర్వాత ఈ రోజునే మనకి దూర్వా గణపతి పూజను కూడా చేస్తారు. దూర్వా గణపతి, దూర్వాయుగ్మం అంటే గరికని, అంటే గరికతోటి విఘ్నేశ్వర స్వామిని ఈ చవితి కదండి, మరి నాగుల చవితి ఇద్దరు ఒకటే, అందువలన నాగుల చవితికి ఆ దూర్వాయుగ్మంతో గణపతిని కూడా పూజ చేస్తారు. దూర్వాదు స్వప్ననాశిని అని ఉంది, అంటే ఆ దూర్వాయుగ్మంతో గణపతిని కూడా మనం పూజ చేస్తాము. అది అన్ని యొక్క భయాల్ని పోగొడుతుంది దూర్వాయుగ్మం. ఎక్కడైనా పీడకలలో ఎవడైనా వస్తూ ఉండేటువంటి వాడు రెండు గడ్డి పరకలు తల కింద పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. పెద్దలు చెప్తారు, పడుకుంటే తెల్లారు మళ్ళీ ఆ నిర్మాల్యం తీసి పక్కన బారేసేస్తారు, ఆ దుస్వప్నాలు రాకుండా ఉంటాయి అని చెప్తారు. అటువంటి ఆ దూర్వాయుగ్మంతో ఈ విఘ్నేశ్వర స్వామి వారిని కూడా ఈ రోజున ఆరాధన చేస్తారు. ఇటువంటి విశేషాలన్నిటితోటి ఈ కార్తీక శుద్ధ చవితి మనం విశేషాలు చెప్పుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.